జ్ఞానవాపి విషయంలో కొన్ని జాతీయ ఛానళ్లు సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయా హిందువుల్లో భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయా అంటే అవునంటున్నారు మహంత్ గణేష్ శంకర్ ఉపాధ్యాయ వివాదాస్పద జ్ఞానవాపిలో లభించింది శివలింగం కాదని అదొక ఫౌంటెన్ అని కాశీ కర్వాట్ ఆలయానికి చెందిన మహంత్ గణేష్ శంకర్ ఉపాధ్యాయ చెప్పినట్టు వార్తలను వక్రీకరించాయి ఆజ్ తక్ ది లల్లన్ టాప్ ఛానళ్ళు ముస్లిం పక్షానికి వత్తాసు పలుకుతూ తప్పుడు ఏజెండాను ప్రచారం చేస్తున్న ఈ రెండు ఛానళ్లపై భగ్గుమంటున్నారు మహంత్ తన మాటలను వక్రీకరించినందుకు వాటిపై విరుచుకుపట్టారు తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ లిబర్ ఇండియా అనే ఛానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు తన మాటలను వక్రీకరించిన జాతీయ ఛానల్ ఆజ్ తక్ లన్ టాప్ అనే యూట్యూబ్ ఛానల్పై దుమ్మెత్తిపోశారు వాళ్ళేమైనా అంధుల వాళ్లకు కనిపించడం లేదా జ్ఞానవాపిలో హిందూ దేవాలయానికి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయి దానిని మసీదుగా ఎలా పరిగణిస్తారు జ్ఞానవాపికి లోపలే కాదు పరిసరాల్లో కూడా సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి కదా అంటూ మండిపడ్డారు మాయ మాటలతో మోసగించి అటు ఇటు తిప్పి నాతో అది శివలింగం కాదు ఫౌంటైన్ అని రెండు ఛానళ్ళు తనతో చెప్పించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు మహంత్ అంతేకాదు ముస్లింలు ఏ శతాబ్దం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ మతం పుట్టి ఎన్ని సంవత్సరాలైంది హిందూ ధర్మానికి లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది సనాతన ధర్మం గురించి నాతో మాట్లాడండి అంటూ సవాల్ విసిరారు పురాణాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి వీటిని ఎవరు నిరాకరిస్తారు దుష్ప్రచారం చేస్తున్న వారు హిందూ సమాజానికి పట్టిన చీడపురుగులు నేను మాట్లాడింది ఐదు సార్లు రికార్డ్ చేసి దాన్ని మొత్తం ఐదు నిమిషాలకు కుదించి చూపించారు నేను ఏం మాట్లాడాను వాళ్ళు ఏం చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు హిందువుల మధ్య ఐక్యత దెబ్బతీసేందుకే కుట్రపూరితంగా నా మాటలను వక్రీకరించి చూపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహంత్ ఉద్దేశపూరితంగా ఇలా చేస్తున్న వారిని మతోర్మాదులుగా అభివర్ణించారు ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తున్న ఇలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు మహంత్ మీడియాతో పాటు రాజకీయాల్లో కూడా ఇలాంటి వారు చాలా యాక్టివ్గా ఉన్నారని అన్నారు బాబ్రీ విషయాన్ని ప్రస్తావించిన ఆయన దాన్ని కోట్లాడి సాధించాం వేల మంది ప్రాణాలను త్యాగం చేశారు ముస్లింలు మనకు భిక్షం వేశారా అని ప్రశ్నించారు ఔరంగాజేబ్ క్రూరత్వం అతని సోదరుడి హత్య గురించి ప్రస్తావించారు ఏ మొఘల్ పాలకుడి చరిత్ర ఔరంగజేబు కంటే బీభత్సంగా లేదని గుర్తు చేశారు జ్ఞానవాపి విషయంలో సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని హిందువుల మధ్య విభేదాలు గందరగోళం సృష్టించి హిందువుల్నే హిందువులకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది క్రెడిబిలిటీ లేని సోషల్ మీడియా ఛానళ్లను ఫాలో అవుతూ అబద్దాన్ని నిజం అని నమ్మొద్దని నేషనలిస్ట్ హబ్ కూడా మీకు విజ్ఞప్తి చేస్తోంది బీ కేర్ఫుల్